Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వెంటాడుతున్న గతం చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదా? ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీతో అవసరం తీరగానే అదే పార్టీపై దుమ్మెత్తిపోయడం చంద్రబాబు ఇప్పటివరకు చేసింది ఇదే. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత ఆ పార్టీని మోడీని ఎన్నెన్ని మాటలు అన్నారో చూశాం. అమిత్ షా తిరుపతి వస్తే రాళ్లయించారు, మోడీ ఏపీలోకి రావద్దంటూ నల్ల బిల్లులు ఎగరవేసి నో ఎంట్రీ బోర్డులు పెట్టించారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. 2019 ఎన్నికల్లో జగన్ చేతిలో టీడీపీ చావుదెబ్బ తిన్న తర్వాత కాంగ్రెస్ కు చేసి మళ్లీ కమలం పార్టీకి కన్ను గెట్టడం మొదలు పెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ పెద్దలు చంద్రబాబును కరుణించడం లేదు, అందుకే 18 జరిగే ఎన్డీఏ సమావేశానికి పిలవలేదు. ఇటు చూస్తే కాంగ్రెస్ కూడా చంద్రబాబును దూరం పెట్టేసింది. మోడీ దూకుడును అడ్డుకునేందుకు ఏకమవుతున్న ప్రతిపక్షాలు కూడా చంద్రబాబును పక్కన పెట్టేయడంతో ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల్లో ఒంటరిగా మిగిలారు. వచ్చే సంవత్సరం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారం నిలబెట్టుకోవడానికి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, దీని దూకుడును నిలవరించడానికి యూపీఏ సమాయత్తమవుతున్నాయి. ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ రోజు బెంగళూరులో మలివిడత సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఇది వరకు బీహార్ రాజధాని పాట్నాలో తొలి విడతలో భేటీ ముగిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, తృణమూల కాంగ్రెస్, నేషనలిస్ట్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు ఈ సమావేశానికి హాజరవుతున్నాయి. శివసేన ఉద్దవ్ థాకరే వర్గం, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఎండిఎంకే, విసికే, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కుంగుదేశం మక్కల్ కచ్చి, ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ జోసఫ్, కాంగ్రెస్ మణి, అప్నాదల్, ఎంఎంకే పార్టీల నాయకులు ఈ భేటీలో పాల్గొననున్నారు. బీహార్లో జరిగిన భేటీతో పోల్చుకుంటే ఈ దఫా ప్రతిపక్ష పార్టీల బలం పెరిగింది. ఇదివరకు ఈ భేటీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బెంగళూరుకు రానున్నారు, ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీకి ఆహ్వానం అందకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రాజకీయాల తటస్థ వైఖరిని అనుసరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజు జనతాదళ్ దీనికి దూరంగా ఉన్నాయి. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితికి కూడా ఆహ్వానం అందలేదు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీని దూరం పెట్టాయి. బీజేపీతో జట్టు కట్టడానికి చంద్రబాబు ఆరాటపడుతుండటమే దీనికి కారణం అనేది బహిరంగ రహస్యం. గతంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ కేంద్రంలో మంత్రి పదవులను సైతం అనుభవించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. పోలవరం ప్రాజెక్టు లెక్కలు అడిగారనే కారణంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ కు భేషరతగా బాహాటంగా మద్దతు ప్రకటించారు. కోల్కతాలో ప్రతిపక్ష పార్టీల ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు. అప్పటి ప్రతిపక్ష భాగస్వామి జనతాదళ్ సెక్యులర్ అధినేత కుమార్ స్వామి ప్రమాణ స్వీకారంలోనూ పాల్గొన్నారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు గెలవకపోవడంతో ఆయన మళ్లీ బీజేపీకి చేరువ కావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రధాని మోడీపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్ కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఆహ్వానం అందకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో సోనియా గాంధీని ఈడీ అధికారులు దర్యాప్తు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతిపక్షాల భేటీకి బీఆర్ఎస్ ను కూడా దూరం పెట్టారు. ముందు నుంచి తటస్థంగా ఉంటూ వస్తున్న జగన్ ను పక్కన పెడితే గతంలో ప్రతిపక్షాలతో చేతులు కలిపిన చంద్రబాబు కేసీఆర్ ను ప్రతిపక్షాలు ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయత కోల్పోవడం వల్లే చంద్రబాబును ప్రతిపక్షాలు దూరంగా పెట్టాయనే అభిప్రాయాలు ఉన్నాయి.